కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు వేయడం, అక్రమ అరెస్టులపై రాజధాని గ్రామాలు భగుమన్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల రైతులు తుళ్లూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రాన్ని అందించారు. తుళ్లూరు రైతు దీక్షా శిబిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రైతులు పాదయాత్రగా వెళ్లారు. దేశంలో ఎక్కడా దళితులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరగలేదని రైతులు మండిపడుతున్నారు. దళితులపై ఇంత దమనకాండ జరుగుతుంటే దళిత హోంమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని రైతులు ప్రశ్నించారు. రాజధాని రైతుల నిరసన ర్యాలీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పాలెంలో దళితుల మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ రోజు రాజధాని గ్రామాల్లో ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అమరావతి మద్దతుదారులు కూడా తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రాజధాని అభివృద్ధికి రాజధాని రైతులు భూములిస్తే ఈ రోజు ప్రభుత్వం దళితుల మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ రోజు తుళ్లూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో దళిత జేఏసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, అసలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది, ఏ రకంగా చూస్తారు, ఏం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి? అమరావతి ఉద్యమాన్ని అణిచివేయటానికి అమరావతి ఉద్యమంలో దళితులు ఎక్కువగా భాగస్థులవుతున్నారని చెప్పేసి దళితుల్ని అమరావతి ఉద్యమంలో పాల్గొనకోకుండా చేయటానికి ఈ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైనే ఈ ప్రభుత్వం దాడులు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఎన్నో దాడులు చేస్తున్నది దళితులపై. ఇక ఈ విధంగా ఊరుకుంటే రాష్ట్రంలో దళిత వ్యక్తి అనే అతను తిరగటానికి రోడ్డు మీద నుంచోవటానికి కూడా భయం వేసే పరిస్థితి కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని చెప్పేసి దళిత జేఏసీ అమరావతి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు మాకు జరిగిందే, రేపు ప్రతి ఒక్క దళితుడికి జరిగిద్ది అని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దళితులు అంటే మీకు ఎందుకు ఇంత కక్ష? మీకు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు మమ్మల్ని ఈ విధంగా హింసించడం, ఈ విధంగా బాధించడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ఇట్లాంటి చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎవరు మీరు అని అడిగిన దానికి వాళ్ళ మీద ఎస్ఎస్సీ కేసు పెట్టడం జరిగింది, ఏ రకంగా చూస్తారు? అక్కడ దళిత సోదరులు వారందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ఏ విధంగా, ఎందుకంటే దళితులు కూడా పెద్ద ఎత్తున ఈ రాజధాని అమరావతికి భూములు ఇచ్చారు. వారు కూడా మా జీవనోపాధి పోగటమే కాకుండా మా బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. మీరు ఏ గ్రామాల నుంచి ఈ విధంగా డబ్బులు తీసుకొని రావటం ఏంటి? మీరు ఇట్లా చేయబాకండి, మీకు ఏదైనా నిరసన ఉంటే ప్రభుత్వం మీద మీ గ్రామాల్లో వ్యక్తం చేయండి అని శాంతియుతంగా వారిని వేడుకున్నందుకు పాపానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు అడ్డం తగులుతారా అనేటువంటి విధానంగా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. అక్కడ ఉన్నందరూ కూడా దళితులే, మరి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టలేము కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ దారిని పోతున్నటువంటి ఒక గౌడ సోదరుని, ఒక యాదవ సోదరుని ఈ ట్రాక్టర్ అడ్డంగా ఉంది తీయండి, ట్రాక్టర్ డ్రైవర్ వృత్తి చేస్తున్నటువంటి యాదవ సోదరుని రమ్మని, ట్రాక్టర్ దీమని అతన్ని కూడా కేసులో ఇరికిచ్చి, అంటే ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలు కూడా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టొచ్చు, వీళ్ళని జైల్లో తోసేస్తే ఈ యొక్క ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురై ఉద్యమాన్ని విడనాడతారనేటువంటి ప్రభుత్వ కుట్ర పూర్తిగా ఖండించదగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ప్రజలందరూ కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కుట్రలు మాని ఈ యొక్క అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉంచి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలని మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకొంచున్నాం. జై అమరావతి. ప్రసమంతో అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ మార్టిన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం సార్, చెప్పండి మీరు ఏ రకంగా చూస్తారు ఈ రోజు దళితుల మీదే ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది, ఏం చెప్తారు? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఆపేసి వాళ్ళ తాత రాజ్యాంగమైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని, కడప రాజ్యాంగాన్ని ఈ అమరావతి రాజధానిలో మా దళితుల మీద ఉపయోగిస్తున్నాడు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏ విధంగా పెట్టారో డిఎస్పీ చెప్పాలా? ఎందుకంటే ఎస్పీ గారు 4-6 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి ఏఆర్ కానిస్టేబుల్ని, మేము దళిత చేసి అమరావతి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కానిస్టేబుల్ పై వాళ్ళు చెబితే చేసేవాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళే కాదు, ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్క పోలీసుల్ని ఆఫీసర్స్ ని మొత్తం సస్పెండ్ చేయాలా? వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఈ రోజున దళితులకి సంకెళ్లు వేసి మిలిటెంట్లు తీవ్రవాదులు దేశద్రోహులు కన్నా హీనంగా అన్నం పెట్టే దళితుల్ని రైతుని ఆ విధానం తీసుకురావటం ఎంత హేమని చర్య. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ పత్రానికి నాంది. ఈ రోజున మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా చీకటి రోజు. ఈరోజు మా దళితుల మీద బేడీలు వేసుకొచ్చిన మీరు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకో తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు మొత్తం ఎస్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలని మేము ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా ఇళ్లే ముట్టడి చేయటం ఖాయం. ఎంపీ మన హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు అమ్మ మీరు హోంమంత్రిగా ఉండి మన దళిత రైతుల మీద ఈ విధంగా బేడీలు వేసుకోవచ్చు తీసుకొస్తుంటే ఎందుకమ్మా మీకు ఆ పదవి? ఇమ్మీడియట్గా మీ పదవి రాజీనామా చేయండి. పవర్ లేని పడుతుంది పదవి మీకెందుకు? ఒక కార్యక్రమం కూడా ట్రాన్స్ఫర్ చేయలేని హోంమంత్రి పదవి మీకు అవసరమా? దళితులు ఈ రోజున బేడీలు వచ్చికొస్తే ఇంతవరకు మీరు స్పందించకపోవటం వెంటనే బేషరతుగా రాజీనామా చేసి మా ఉద్యమం కలవమని మేము కోరుతున్నాం. జై భీం, జై అమరావతి. కృష్ణాయపాలెం ఏదైతే రైతులకు బేడీలు వేశారో ఆ బేడీలు వేసినకి సంబంధించి 29 గ్రామాలు కూడా అట్టుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారని చెప్పి కూడా రైతులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హోంమంత్రి రాజధాని గ్రామాల్లో ఇంత అరాచకం జరుగుతుండో, హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? ఒక దళితురాలై ఉండి దళితుల మీద ఇంత దాడులు జరుగుతుండే ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పి కూడా రాజధాని రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచాలనే శాంతియుతంగా మేము ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం ఎలా రచ్చగొట్టేలా ఇటువంటి పనులు చేస్తుందని చెప్పి రాజధానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కృష్ణాయపాలెంలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి 29 గ్రామాలతో పాటు 13 జిల్లాల కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తుళ్ళూరులో మనం చూడొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ కృష్ణాయపాలెం ఘటనకు సంబంధించి ఒక తూతు మంత్రంగా కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. దీనిలో పూర్తి స్థాయిలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నాయో వారందరూ కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసినా, పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే ఉద్యమాన్ని ఆపేది లేదు. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలి. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు మేము ఇలాగే శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, తుళ్ళూరు గ్రామం నుంచి.